ఇన్సేపు ఉన్నాం కాబట్టి రీకవర్ అయింది బాగా. అదే చెప్తాను ఇంతసేపుకి నార్మల్ నార్మల్కి వచ్చిన నార్మల్కి వచ్చినాం. కాళ్ళు గీళ్ళు ఏం నొప్పికుండా కాదు అట్లే పోవలసిన ఎక్కే కీడ చాలా హైట్ ఉంది అవుతుంది దాటుకొని యారో మాటలు కూడా లేవు ఆడ కాదు ట్రెక్కింగ్ కే సెపరేట్ షూస్ వస్తాయి కదా. నేనా నేను అస్సలు పోయినా అసలు బెంగళూరు మగమే చూసిండే ఇంతవరకు. అవునా? అస్సలు పోయినా అయ్యా. బెంగళూరు బెంగళూరు మగం చూసిండే హైదరాబాద్ మగం కూడా చూసినా కానీ బెంగళూరులో డెకత్లాన్ ఉంది కదా అంటే పోతే ట్రెక్కింగ్ షూస్ కొనుక్కోవచ్చు బా చూసి వేసుకొని చూసి ఆడే ఒకసారి ఇట్లుంటే ఎక్కొచ్చు అయ్యల్ల అదే. దారి అద్భుతంగా ఉంది కొండలు కూడా మనం వచ్చింది అదే ఒకటేసారి చూద్దాం రండి మధుగిరి రోడ్ ముందరికి ముందరికి Daggy, we don't have anything to share with you. Channarayanadurga fort.
బోర్బన్ బిస్కెట్లు ఎక్కువ ఉపయోగిస్తుంది. సీరియస్గా ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఉన్నా కూడా ఈరోజు మనకి చాలా వెళ్ళిపోయాయి కదా. రూమ్ లో నాలుగు మురుగుతున్నాయి. బిస్కెట్ అవసరం ఎంత ఉందంటే ఈ ఒలాగ చూడండి, తెలుస్తుంది మీకు బిస్కెట్ యొక్క అవసరం ఎంత ఉంటుంది అనేది. కనిపించేది మనకు టాప్ వ్యూ చెన్నరాయనదుర్గ విలేజ్ కోట మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. హైయెస్ట్ పీక్ ఫోర్త్ పీక్. ఇక్కడ నుంచి మనకు చుట్టూరా వ్యూస్ చూడండి, చుట్టూరా కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయా. నిర్మించలేదు అంటే కడుతూ ఆగిపోయిందా నిర్మాణం? ఆడ కట్టేది ఇంత ఎత్తుకొచ్చి నడిచే కూడా నిలబడకు కూడా జాగాలేదు. ఇది వ్యూ. ఓకే, ఇక్కడ ఒక రెండు మూడు ఫోటోలు తీసుకొని ఇంకా మనం కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయి బాగా తినాలి ఫస్ట్ టిఫిన్. ఐదారు మెట్లే ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది, బాగా థ్రిల్ ఉంటుంది. జాగ్రత్త పోదాం, కాయ ఖర్చు ఎక్కేది ఈజీగా ఉన్నప్ప దిగేది చాలా కష్టంగా ఉంది. నిమ్మ చెట్టు అనుకుంటా కదా? కాదు కాదు, కొండ కొండ చెట్టు అది. యాదో చెట్టు. జాగ్రత్త కేశవ్. ఏం సార్ మ్యూజిక్ ఇస్తురే, కనపడలేదా? నువ్వు ఆడబోతున్నావు కూడా, చేయి చాపినా కూడా కనిపిస్తా. రైట్ రైట్, చివరి చెప్పే జాగ్రత్త. ఇలా దిగాలన్నమాట, ఇలా దిగి దిగి వస్తే మనకు మంచి కిక్ ఉంటుంది. వచ్చేసినావా? దిగేసినా. దిగి వస్తున్నారు, దిగరండి రండి. నిదానంగా చెట్టు వేర్లను పట్టుకొని ఈ స్టెప్స్ అన్నీ దిగేసి రండి. కింద పడితే ఏం కాదనేకి, ఆడ కింద రాయి ఉంది, మట్టి ఉంటే ఏం కాదు. ఆ చెట్టు వేరు నైస్ అయినా కదా, పట్టుకొని 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 అందరు జనాలు. సక్సెస్ఫుల్గా దిగిరాం పో. సార్ జాగ్రత్తగా రండి. పవన్ బ్రో నిదానంగా రండి. సన్నగున్నారు కాబట్టి వచ్చేస్తారులేండి. కోట పై భాగంలోకి వచ్చినాం, ఇక్కడ అన్నీ ధ్వంసం అయిపోయినాయి, అన్నీ సగంలో ఆగిపోయినాయా? సగంలో ఆగిపోగానే ఆడ ధ్వంసమే అయింటా నాకు తెలిసి. చూద్దాం. అప్పటి నుంచి ఇప్పుడు శిథిలం అయిపోయింటాయి. మంచి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది, చూద్దాం. చంద్రాయనదుర్గ ఫోర్ట్ టాప్ వ్యూ.
ఫోర్ట్ దిగి వస్తున్నాం. మధ్యలో వ్యూ ఇలా ఉంది. మేము వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో దిగామన్నమాట కిందికి. అంటే కొలనుకు ఆ సైడ్ ఎక్కినాం పైన ఎక్కేటప్పుడు. ఇప్పుడు దిగేటప్పుడు కొలనుకి ఈ సైడ్ వస్తున్నాం అన్నమాట. అక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఫస్ట్ స్టార్ట్ అయ్యాం కదా, స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది ప్రవేశ ద్వారం. ఇది ఇక్కడి నుంచి ఇంకా ట్రెక్కింగ్ అంటే కోటలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడి నుంచి ఇంకా కిందికి వెళ్ళకూడదు. ఎక్కడం కష్టం, దిగడం కొంచెం ఈజీనే కానీ చాలా ప్రమాదం. ఏటువాలుగా ఉంది కొండ. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పండి ఒక్కొక్కరు. చెప్పు ఇప్పుడే మళ్ళీ ఆడ విడి. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రెక్కింగ్ సూపర్. మధ్యలో ఒకసారి భయం అనిపించింది కానీ పోతాం లేదని సేఫ్గా వస్తాను. సో ఇంత ఎక్కి దిగినాం అనమాట. సరే పడిపోయినాం రీఛార్జ్ అయినాం కదా పెరిపిరే. ఫైనలీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసినాం. మొత్తానికి ఈరోజు ట్రెక్కింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇది ఈరోజు బ్లాగ్. మరొక బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. Thank you.